అందరికీ నమస్కారం. ఈరోజు చెనగ గురించి, అంటే ఇండియాలో మరియు ప్రపంచంలోని సాగు ఎంత జరుగుతుంది, ఎంత పంట ఉత్పత్తి అవుతుంది అనేది చెప్తాను ఫ్రెండ్స్. చెనగ చలికాలంలో బాగా వస్తుంది, అంటే ఇది వర్షాకాలం కానీ నేను చెప్తున్నాను అన్నమాట. ఇటువంటి సాయిల్, అంటే నల్ల రేగడిలు మాత్రం బాగా దిగుబడి వస్తుంది. ఇటువంటి సాయిల్ వాటర్ని నిల్వ చేసి ఉంటుందన్నమాట. ఇటువంటి మట్టి ఉంటే 1-2 నీళ్ళ తడి వేసినా చాలు, మంచి దిగుబడి పొందవచ్చు. శనగలు రకాలు వచ్చేసి దేశీ శనగ మరియు రెండవది కాబులీ శనగ. దేశీ అంటే మనం పుట్టిన ప్రదేశం లేదా కంట్రీ అని అందరికీ తెలిసిన విషయమే. దేశీ శనగ కాబులీ కంటే చిన్నగా సన్నగా ఉంటుంది. కాబులీ రకం దేశీ కంటే పెద్దగా ఉంటుంది. కాబులీ వైట్ కలర్లో ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. చాలామంది యూజ్ చేస్తున్నారు మన ఇండియాలో. కాబులీ శనగకి కొన్ని రకాల పేర్లతో పిలుస్తారు. అవి గర్భంజో, గర్భంజోబిన్ లేదా కాబులీ శన అంటారు. ప్రపంచంలోనే శనగ పంట సాగులో మరియు ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. సంవత్సరానికి దాదాపు మన ఇండియాలో 10 లేదా 11 మిలియన్ టన్నుల శనగ ఉత్పత్తి జరుగుతుంది. ప్రపంచంలోనే శనగ 73% మన ఇండియాలోనే పంట సాగు మరియు ఉత్పత్తి జరుగుతుందన్నమాట. టర్కీ దేశం శనగ సాగులో 2వ స్థానంలో ఉంది. తర్వాత వరుసగా రష్యా, మయన్మార్, పాకిస్తాన్, ఇథియోపియా, ఆస్ట్రేలియా, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. మన ఇండియాలో వచ్చేసి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మన తెలుగు రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వరుసగా శనగ పంటను సాగు చేసే రాష్ట్రాలు అన్నమాట. ఇండియాలో మధ్యప్రదేశ్ రాష్ట్రం మాత్రం 39% శనగ సాగు మరియు ఉత్పత్తి చేస్తుంది. శనగను అధికంగా ఎగుమతి చేసే దేశం మాత్రం ఆస్ట్రేలియా, తర్వాత రష్యా, ఇండియా, మెక్సికో, కెనడా. మన ఇండియాలోనే 10 లేదా 11 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయినా కానీ బయటి దేశాల నుండి కూడా దిగుమతి చేసుకుంటుంది. ఫ్రెండ్స్, శనగ గురించి ఇదన్నమాట. థ్యాంక్ యూ, ధన్యవాదములు.